ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న భారీ చిత్రం రాజమౌళి మహేష్ బాబు కలయిక. ఈ చిత్రం కోసం గత 2 ఏళ్ల నుండి చర్చ జరుగుతుంది. త్రిబులార్ మూవీ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అప్పటి నుండి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అంటూ ఇండియా వైడ్ గా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే షూటింగ్ మొదలవుతుందనే టాక్ రావడంతో ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి గెస్టులుగా రాబోయే అతిథుల లిస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి దర్శకత్వంలో ఊహించని ఓ గ్లోబల్ మూవీని ప్లాన్ చేసిన మహేష్ బాబు ఇప్పుడు ఆ సినిమా కోసం తన మేక్ ఓవర్ మార్చుకునే పనిలో ఉన్నారు. త్రిబులార్ ప్రమోషన్ తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న రాజమౌళి కూడా ఇప్పుడు మూవీ ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మహేష్ కెరియర్లో 29వ చిత్రంగా రానుంది. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. ప్రజెంట్ SSMB 29గా పిలుస్తున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఊహించని స్పీడ్లో జరుగుతున్నాయి. ప్రస్తుతం లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. ఇప్పటికే హైదరాబాద్లో సినిమా షూటింగ్ కోసం భారీ సెట్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ అంతా ఈ సెట్లోనే జరుగుతుంది. ఒకసారి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయితే సినిమాను గ్రాండ్గా లాంచ్ చేసేందుకు అంతా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి పేరు గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతుంది కాబట్టి మహేష్ మూవీ లాంచింగ్కు అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాని 1000 కోట్ల బడ్జెట్తో తీయబోతున్నట్లు సమాచారం. ఆఫ్రికన్ అడవుల్లో అడ్వెంచర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా తెరపై రాని కథా కథనాలతో ఈ సినిమా రాబోతుందట. ఇక హీరోయిన్గా బాలీవుడ్ స్టార్తో పాటు హాలీవుడ్కి సంబంధించిన హీరోయిన్ని కూడా తీసుకుంటుంది ని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే 7 జనవరిలో స్టార్ట్ చేస్తారని సమాచారం. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు రాజమౌళి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది చివరిలోనే ప్రారంభమవుతుందని అందరూ భావించినా వచ్చే ఏడాది మొదలు కాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున సెట్స్ వేస్తున్నారు. అక్కడే వర్క్షాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తుంది. అటు మహేష్ బాబు కూడా ఈ సినిమాకు తగినట్లుగా మేక్ ఓవర్ అవుతున్నారు. కొత్త లుక్లోకి మారే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్గా రూపొందనుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ని నిర్వహించనున్నారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ సంస్థ ఏకంగా 1000 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. జనవరిలో మూవీ లాంచ్తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.